శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం పవిత్ర కార్తీక మాసం స్పెషల్గా కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం ఈరోజు ఈరోజు ఎవరైతే ఈ కార్తీక పురాణాన్ని వింటారో వారికి డబ్బుకి అలాగే సిరి సంపదలకు లోటు ఉండదని చెప్తారు ఇక ఈరోజు ఈ అధ్యాయంలో కన్యాదాన ఫలం గురించి తెలుసుకుందాం అలాగే కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయవలసిన ధర్మాలు కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయటం మర్చిపోద్దు కన్యాదాన ఫలం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నాయి వాటిని వివరించదను సావధానుడువై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారునకు ఉపనయనము చేయటము ముఖ్యము ఒకవేళ ఉపనయనానికయ్యే ఖర్చుని అంతా కూడా భరింప శక్యం కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినా కూడా ఫలము లభిస్తుంది ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నా కూడా ఎంతటి దుష్కర్మలు చేసియున్ననూ కూడా ఎంతటి వ్యభిచారము చేసియున్ననూ ఆ పాపములన్నీ కూడా పోతాయి ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినా కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము వచ్చే ఫలితమునకు సరి తోగమనే చెప్పచ్చు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతోటి కన్యాదానం చేసిన ఎడల తను తరించుటియే కాక తన పితృదేవతల్ని కూడా తరింపచేసిన చేసినవాడు అగుదును ఇందుకు ఒక ఇతిహాసం కూడా ఉంది చెప్తాను శ్రద్ధగా ఆలకింపము సువీర చరిత్రము ద్వాపర వంగ వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అనే ఒక రాజు ఉండేవాడు అతనికి రూపవతి అనే భార్య ఉంది ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతోటి అరణ్యానికి పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదుల్ని భక్షించుచు కాలం గడుపుతూ ఉన్నాడు కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కంది ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుతున్నారు క్షత్రియ వంశమును జన్మించిన బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుడి వలె దినదరాభివృద్ధి నందుచూ అతి గారాభముతో పెరుగుతూ ఉండెను ఆమె చూచువారలకు కనుల పండుగ ముద్దులలకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చింది ఒక దినమున వనప్రస్తుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజుని కోరుతాడు అందులోగా రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కస్టమరు తొలగుటుకుగాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తాను అని చెప్పగా తన చేతిలో రాగి పైసాయేనను లేకపోవటే బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోర తపస్సు చేసి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్రను సంపాదిస్తాడు రాజు ఆ పాత్రని పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరినీ కూడా అత్తవారింటికి పంపాను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకి నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయూ చెప్పి భార్యతో సుఖం అనుభవించుతూ ఉండేను సువీరుడు మునికుమారుడిచ్చిన ధన తీసుకొని తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుతూ భార్యతోటి సుఖంగా ఉన్నాడు అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమణి మరొక బాలికను కంది ఆ బిడ్డ కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనానికి అమ్మవచ్చనే ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకనొక సాధు పుంగవుడు తపతీ నది తీరం నుండి నర్మదా నది తీరానికి స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుణ్ణి కలుసుకుని ఓయి నీవెవ్వరు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలే ఉంది నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతోటి వసించుటకు కారణమేంటి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండటి సువీరుడనే రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుడి చేత భార్య సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రము కంటే కష్టమైనది ఏదియూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్య భ్రష్టు అయినందున ఈ కారడివిలోనే సకుటుంబంతో బతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రుడికిచ్చి వాని వద్ద కొంత ధనాన్ని తీసుకున్నాను దాంతోనే ఇంతవరకు కాలక్షేపం చేయిచున్నానని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడివైనను ధర్మ సూక్ష్మల ఆలోచింపక కన్యను అమ్ముకున్నావు కన్యా విక్రయము మహాపాతకాలలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమను నరకమును అనుభవిస్తారు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా పరిచర్దం ఏ వ్రతం చేసిననూ వారు నశిస్తారు కాక కన్య విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శప్పిస్తారు అట్లనే కన్యను ధనమిచ్చుకుని పెండ్లాడిన వారు చేసే గృహస్థ ధర్మములు వ్యర్థమగుటియే కాక అతడు మహానరకాన్ని అనుభవిస్తాడు కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కానించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణాలతోటి అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చెయ్యి అటుల చేసిన ఎడల గంగాస్థాన మొలరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమునూ పొందుటియే కాక మొదటి కన్య నమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోతుందని రాజుకి హితోపదేశం చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వల్ల వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చిన ఏదో మోక్షం కోసం ప్రస్తుతమున్న అవకాశాన్ని చేతులారా జారవిడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరైతే ఇస్తారో వారికే ఇచ్చి పెండ్లి చేస్తాను కానీ కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా అంటాడు ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడలిపోయాడు మరికొన్ని రోజులకు సువీరుడు మరణించాడు వెంటనే యమభటలొచ్చి వారిని తీసుకుపోయి యమలోకంలో అసిపత్ర వనమను నరక భాగమును పడవేసి అనేక విధములుగా బాధించారు సువీరుడి పూర్వీకుడైన శృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యాలు అనుభవిస్తున్నాడు సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరలు పాసములతోటి బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకొచ్చారు అంతటా శృతకీర్తి నేనెరుగున్నంత వరకును ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాదులు యజ్ఞ యాగాదులు వనర్చి ఉన్నాను ఈ దుర్గతి ఏల కలిగింది అని మనసునందనుకుని నిండు కొలువుదీరియున్న యమధర్మరాజు కనకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడువు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతనూ సమంగా చూస్తావు నేనెప్పుడూ ఏ పాపమూ చేసుండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకానికి తీసుకురావడానికి కారణమేంటి సెలవిండు ప్రభు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిని చూసి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడవు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనానికి ఆశించంపుకున్నాడు కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారు కూడా వారెంతటి పుణ్యపురుషులైనా కూడా నరకం అనుభవించుటయే కాక నీచి జన్మలెత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడు అనియో ధర్మాత్ముడు అనియో నాకు తెలుసు నీకొక ఉపాయం చెప్తాను నీ వంశీయుడుగు సువీరునకు మరి ఒక కుమార్తె ఉంది ఆమె నర్మదా నదీ తీరమన తన తల్లి వద్ద పెరుగుతోంది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడగ ఒక విప్రునికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయించు అటులు చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణాలు కూడా స్వర్గలోకానికి వెడతారు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడగుతాడు పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యముతోటి కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబూతునకు వివాహ మునర్చినా కన్యాదాన ఫలం వస్తుంది కనుక నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్టుగా చేస్తే ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరిస్తారు పోయి రమ్ము అంటూ పలికాడు యమధర్మరాజు శృతకీర్తి యమునికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నది తీరమన ఒక పర్ణ కుటీరములో నివసిస్తున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయాలు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువకునికిచ్చి వైభవముగా వివాహం చేశాను అటుల కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతల్ని కలుసుకొనేను కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనం అవుతాయి వివాహ విషయంలో ఎవరికి మాట సహాయం చేసినా పుణ్యం కలుగుతుంది కార్తీక మాసమున కన్యాదానం చేయవలనని దీక్షభూని ఆచరించిన వారు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు శక్తి కలిగి ఉండి కూడా ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకానికి ఏగుతాడు ఇట్లు పదమూడవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు నమస్తే